సమ్మేళనంలో భాగంగా గురువారం నాడు స్థానిక శ్రీశక్తి భవన్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి పథకంలో భాగంగా ద్వితీయ వార్షిక మహాసభ నిర్వహించారు. కార్యక్రమానికి కొనకమిట్ల మండలం మరియు దొనకొండ మండల రైతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో 15 మందితో కూడిన నూతన పాలక మండలిని ఏర్పాటు చేశారు. పాలక మండలికి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కోశాధికారదర్శిని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎఫ్పిఓ ప్రసన్న కుమార్, ఏపీఎం హనుమంతరావు, సిసిలు, రైతులు, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. ఐసిటి ఇన్స్టిట్యూషన్ కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్స్ కూడా ఉంటాయి, అంతేనా? సో ఇవన్నీ ఎవరికి తెలియదు, ఏదో ఎవరు కాంపోనెంట్ వాడు, ఎవరు కాంపోనెంట్ వాడు చేసుకుని పోతాడు. వాల్యూ చేంజ్ లో ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ సంస్థలు ఏర్పాటు చేసి, తర్వాత రూరల్ రిటైల్ చైన్స్ ఉన్నాయి తెలుసా, కిరాణా గుర్తు అంటారు, రూరల్ రిటైల్ చైన్స్ కూడా ఏర్పాటు చేశారు. అంటే వాల్యూ చైన్లోనే రూరల్ గ్రామీణ వాల్యూ చైన్ ఉండాలి, రూరల్ వాల్యూ చైన్ అందులో భాగంగా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేశారు, రూరల్ రిటైల్ చైన్స్ ఏర్పాటు చేశారు. ఈ రెండు యొక్క ముఖ్య ఉద్దేశం మీరు తెలిస్తే ప్రజలకి ఇంకా కొద్దిగా ఎట్లాంటి అవుతారు. ఎట్లా అంటే ఉత్పత్తిదారుల సంఘాలు, అంటే పంట ఉత్పత్తులు కానీ, పాల ఉత్పత్తులు కానీ, మేకల ఉత్పత్తులు కానీ, అది ఉత్పత్తుల సంఘాలు. ఈ రూరల్ రిటైల్ చైన్ సంఘం అంటే వినియోగదారు సంఘాలు నాకు కలిసి, అంటే కిరాణా కొట్టు వాళ్ళు మనం మన నోడల్ స్టోర్ రూమ్లు ఉన్నాయి, దాని ద్వారా సరసమైన ధరలకి మనం ప్రొక్యూర్ చేసి సరసమైన ధరలతో గ్రామీణ ప్రాంతాలకి ఆహార కొరత లేకుండా సరఫరా చేసే విధానాన్ని రూరల్ రిటైల్ చైన్ చూసుకుంటాయి. సో అవన్నీ తెలియదు జనాలకి, ఏదో ఆర్ఆర్స్ అంటే ఏదో సర్కులు పెట్టారు, ఎఫ్పిఓలు అంటే ఏదో మీటింగ్లు పెట్టుకుంటున్నారు పోతున్నారు అనేది తెలుసు. కానీ మొత్తం సమ్మిళితం అంటే అన్నీ కలిపి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కావాల్సిన అన్ని ఇన్పుట్స్ని ప్రభుత్వం కల్పిస్తుంది, కానీ వాటికి విషయమే తెలియదు కొంతమందికి. అంటే తెలియజెప్పాల్సిన బాధ్యత మాదే. అన్ని ట్రైనింగ్లు ఇస్తున్నారు కానీ బేసిక్ కాన్సెప్ట్ అనేది గ్రామీణ ప్రాంత వాసులకు తెలియట్లా. మనం చిరు వ్యాపారాలు సపరేట్గా పెట్టుకొని వ్యాపారం చేసేటవాళ్ళు, కానీ మనమే నడుపుతున్నాం ఈరోజు ఆర్ఆర్సీ ద్వారా కిరాణా కొట్లు మనమే నడుపుతున్నాం. దాని ఉద్దేశం ఏంటి, బల్క్గా ప్రొక్యూర్ చేసి ఎవరికైతే అవసరాలు ఉన్నాయో కంపెనీ కానీ వేరే మార్కెటింగ్లో బల్క్గా కొనుగోలు చేసి వాటిని నోడల్ స్టోర్లో పెట్టేసి రైతులకు సరసమైన ధరలతో, అంటే వాళ్ళకు ఎక్కువ రేట్లు పెరిగినా కూడా ధర్నాలు చేస్తారు, అలా కాకుండా సరసమైన రేట్లు గ్రామీణ ప్రాంత వాసులు కూడా వినియోగదారులకు సప్లై చేయాల్సిన ముఖ్య ఉద్దేశం వీటినే. మొన్న ఉల్లిగడ్డలు రేట్లు పెరిగినాయి, ప్రభుత్వం వెంటనే చర్య తీసుకున్నది, రేట్లు మన దుకాణాల ద్వారా సప్లై చేశాం, వెంబడి దిగొచ్చే లేదా, ఆ పాత్ర మనం మర్చిపోయాం. అవి కొన్ని కారణాల వల్ల జరగట్లా, అలా జరగకుండా మనం బలోపేతం కావాలి. అన్నిటికీ సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు, మనకు సంఘం అంటే తెలుసుకోవాలి, సంఘంలో ఏం చేస్తామో తెలుసుకోవాలి. తెలియనప్పుడు ఎవరో చెప్పింది వింటారో వెళ్ళిపోతారు. సో ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు అయ్యాయి, కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ ఇండైరెక్ట్ అయ్యాయి, ఆర్ఆర్సీ అంటే అవే, వాళ్ళు సంఘాలు ఏర్పాటు చేసి ఆ సంఘాలకే వీళ్ళిస్తారు. దానికి సహకరించి మనం కూడా సహకరించాలి, ఎందుకంటే గ్రామాలలో చదువుకున్నారు. గవర్నమెంట్ జాబ్ అనే ఉద్దేశంతో ఎంటెక్ తర్వాత ఎంఎస్లు అంత హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ వచ్చారు. సో వారి వల్ల గ్రామాలు చాలా అభివృద్ధి చెందింది. పొట్టని పెట్టి పెట్టల యూనిట్ పెట్టకుండా అవి వేరే వాటి వాడుకున్నారు. కానీ ఈ స్కీమ్లో ఏంటంటే మనం కంపల్సరిగా యూనిట్ పెట్టుకొని, ఇప్పుడు సపోజ్ మనకు చందవరం ఉంది మొన్న చెప్పాను, అక్కడ వారం వారం సంత జరుగుతుంది, ప్రతి సోమవారం కూడా మన ఎస్పీపీలో లోన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ యూనిట్ పెట్టుకున్నారో ఆ యూనిట్కి సంబంధించిని తెచ్చుకుంటారు అక్కడికి. అక్కడే ఒక 2 గంటలు అక్కడ ఒక సంతలాగా జరిగింది, అందరూ వాళ్ళకి కావాల్సినవి కొనుక్కొని వెళ్తారు. అదేవిధంగా ఇప్పుడు మరలా దొనకొండ ఇది చేస్తున్నాం, దొనకొండలో కూడా ఇప్పుడు ఆల్రెడీ మనం 30 మందికి లోన్లు ఇస్తున్నాము. మన మండలం మొత్తం ఈ సంవత్సరం టార్గెట్ వచ్చి 160 మందికి ఇప్పించాలి, 160 మందికి మనం ఎస్పీఈపీ ద్వారా లోన్లు ఇవ్వాలి. దీంట్లో లోన్ ఎంత వచ్చింది, 50 లక్షల నుంచి 5 లక్షలు పట్టుకు వచ్చింది. అంటే మనం పెట్టుకున్న యూనిట్ని బట్టి మనకు డబ్బులు వస్తాయి. మనం గేదెని పెట్టుకున్నాం అనుకో 50 వేలు వస్తాయి, తర్వాత ఇంకా పెద్దవి ట్రాక్టర్ని ఏదైనా కానీ 5 లక్షలు పట్టుకు మీకు లోన్లు వస్తాయి. కాకపోతే 50 వేలు పెట్టుకుంటే వారంలో అవుతాయి, 1 లక్ష రూపాయలు పెట్టుకుంటే 10 రోజులు అయింది, ఇంకా ఎక్కువ పెట్టుకుంటే పీడీగారు అప్రూవల్ వాటి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి లేట్ అయింది.
దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా యూనిట్ పెట్టాలి, దాని ద్వారా జీవనాదాయం పెంపొందించుకోవాలి, మీ కుటుంబ ఆదాయం పెరగాలి, దాని మీద ఆధారపడి మీరు డెవలప్ కావాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ను పెట్టారు. ఐదు లక్షల వాటికి ఆ యూనిట్ కాస్ట్ ఏది ఉంటే అది, అయితే దాని మీద మీకు ఇన్కమ్ జనరేట్ అవ్వాలి, ఆదాయం రావాలి. సపోజ్ మేము వడ్డీ వ్యాపారం చేస్తామండి, మాకు ఒక 3 లక్షలు ఇస్తారా, మీరు ఇచ్చేది 10 రూపాయలు కదా, మేము 5 రూపాయలు తిప్పుకుంటామంటే అట్లా ఇవ్వరు. అదేనమ్మా, ట్రాక్టర్ అంటే మీరు సొంతంగా కాకుండా అందరికి ఉపయోగపడే విధంగా ఉండాలి. మీరు దాన్ని తిప్పుకుంటా మళ్ళా ఇన్కమ్ జనరేట్ అవుతా, 10 మందికి ఉపయోగపడతా, మళ్ళీ ఇక్కడ కట్టుకునే విధంగా ఉంటే ఇస్తారు. అట్లా కాకుండా మనం ఇప్పుడు దాకా ఏం చేసాం, బ్యాంకు లోన్లు తీసుకొని 70,000 లక్ష రూపాయలు కూడా తీసుకొని పక్కన వడ్డీలకు తిప్పుకున్నాం, కొంతమంది బంగారం చేర్చుకున్నారు, కొంతమంది రకరకాలుగా ఖర్చు పెట్టుకున్నారు. ఈ స్కీములు అట్లా ఉండవు. ఇక్కడ నుంచి గవర్నమెంట్ పెట్టే ఏ స్కీమ్ అయినా సరే ముందు, ఈ రోజున మన గవర్నమెంట్ చాలా కొత్త కొత్త స్కీములు పెడుతున్నారు, పాతవి కాకుండా. ఇంతకుముందు జరిగినట్టుకి ఇప్పుడు ఏంటంటే తేడా, కంపల్సరిగా యూనిట్ పెట్టాలి. యూనిట్ పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే మీరు దాని మీద ఆదాయం పొందుతారు. అది మీకు ఫస్ట్లో కష్టంగా ఉండగా కానీ ఇప్పుడు మీరు పనికి వెళ్ళాలి, పనికి వెళ్తే రోజుకి ఎంత వస్తాయి, 200 వస్తాయి. అదే దాని మీద ఆధారపడి ఎవరి దగ్గర పనికి వెళ్లకుండా మీ సొంతంగా పెట్టుకుంటే ఈ డబ్బులు అప్పు తీరిపోతూ ఉంటుంది, మీకు ఒక ఆదాయం అనేది ఒక 1 రూపాయి కూడా సబ్సిడీ ఉండదు, మీరు తీసుకున్న డబ్బులను బట్టి ఉంటుంది. తీసుకున్న డబ్బులను బట్టి చెప్తాం, తర్వాత చెప్తాం. ఒక నామ్స్ ఉంటాయమ్మా, ఒక ప్రాజెక్ట్, ఇది ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు నీకు ట్రాక్టర్ ఇవ్వాలనుకుంటే దానికి నామ్స్ ఉంటాయి, దానికి నువ్వు ఎలా ఆధార్ తీసుకోవాలి, ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసుకోవాలి. ట్రాక్టర్ వల్ల ఏమేం చేస్తారు, మట్టి తోలుకుంటూ వ్యవసాయంలో